మండు టెండలో చెప్పులు లేకుండా గుట్ట మొత్తం తిరిగి మీకోసం ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేశాను. అండ్ అలాగే మేము చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యాదగిరి గుట్ట లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు లభిస్తాయి. రూమ్ బుకింగ్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న ఫామ్ ఉంది కదా, సో ఈ ఫామ్ ఇస్తారనమాట. బ్యాచిలర్స్కి అయితే ఇక్కడ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్, ఫ్యామిలీస్కే అలౌడ్ అనమాట. అండ్ ఇక్కడ అయితే ప్రూఫ్స్ అయితే మనము ఆధార్ కార్డ్ చూపించవచ్చు, లేదంటే అవసరం లేదు, అంత స్ట్రిక్ట్గా ఏం లేదు. ఈ కనిపిస్తున్న ఫామ్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అక్కడ ఇచ్చేసిన తర్వాత ఏవైతే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయో అని మనం కనుక్కొని మనకి రేంజ్కి తగ్గట్టు తీసుకోవాలండి. ఇక్కడైతే స్టార్టింగ్ 300 నుంచి ఉంది అండ్ ఎండింగ్ 3000 వరకు ఉంది. రూమ్ బుకింగ్ అయితే అయిపోయింది అండ్ ఇక్కడ నేను కీస్ తీసుకుంటున్నాను. అండ్ నాకైతే రూమ్ ఇదే బిల్డింగ్లో వచ్చిందనమాట. లాస్ట్ టైం అయితే లక్ష్మీ సదనంలో వచ్చింది, మీకు ఆల్రెడీ అవి షేర్ చేసుకున్నాను కదా, ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈసారి అయితే నాకు ఇదే బిల్డింగ్లో వచ్చింది. సో ఈసారి అయితే మేము 300 రూపీస్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఆ రూమ్ ఎలా ఉంది అనేది కూడా మీకు కంప్లీట్గా రూమ్ టూర్ అనేది చూపించాను. 500కి అండ్ ఈ 300 రూమ్కి అయితే ఏం పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు. కాకపోతే హాట్ వాటర్ ఒకటే లేదనమాట. ఒకవేళ మనకి హాట్ వాటర్ కావాలి చిన్నపిల్లలు ఉన్నారు అని అంటే పక్క బిల్డింగ్లో లక్ష్మీ సదరం బిల్డింగ్ ఉంది కదా, లాస్ట్ టైం వీడియో చూపించాను, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నమాట. మేము వెళ్ళిన రోజు రష్ అయితే లేరనమాట, అందుకని లక్కీలీ రూమ్స్ అన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మాకు ఫస్ట్ ఫ్లోర్లోనే రూమ్ వచ్చిందనమాట. మా రూమ్ నెంబర్ వచ్చేసి 12. సో అంబియన్స్ అయితే బయట ఇట్లా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రూమ్ టూర్ ఆఫ్ యాదగిరి గుట్ట. సో ఇది వచ్చేసి 300 రూమ్, రాయడానికి 40 రూపీస్ తీసుకున్నారు, 340 అండ్ ఎక్స్ట్రా అడ్వాన్స్తో కలిపి మొత్తం 700 రూపీస్ తీసుకున్నాడు. సో మాకైతే ఫస్ట్ ఫ్లోర్లో 12th నంబర్ వచ్చింది. సో మీకు ఇప్పుడు నేను రూమ్ టూర్ చూపిస్తాను. సో కమిన్. సో మేము బుక్ చేసుకున్న రూమ్ ఇది. సో 500కి 340కి ఏం డిఫరెన్స్ అంత అనిపించలేదు నాకైతే. సేమ్ బెడ్స్ దాంట్లో మీరు చూసినట్టయితే 500 రూమ్లో కూడా మనకి ఇవే బెడ్స్ వచ్చినాయి, రెండు బెడ్స్. అండ్ ఎస్ బేబీ, వెయిట్ వెయిట్ వెయిట్, ఇంకో ఇక్కడ మనకి మంచిగా డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చింది. 500 రూమ్ అయితే మనం 500 పే చేసినా మనకు రాలేదు కానీ. అండ్ ఇది వచ్చేసి నాకు తెలిసి ఇక్కడ బయట బాల్కనీలో ఉండాలి, కానీ మా రూమ్ లోపల వేసేసిండ్రు అనమాట. సో మాకు కూడా ఇది సీటింగ్ వచ్చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి 3 షెల్ఫ్స్ ఇచ్చిండ్రు. అండ్ స్ట్రిక్ట్లీ ఇక్కడ కుకింగ్ నాట్ అలౌడ్, ఓన్లీ మనము రూమ్ ఫ్రెష్ అప్ కావడానికి మాత్రమే. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇట్లా స్పేస్ ఇచ్చిండ్రు. అండ్ డస్ట్బిన్ ఇవ్వలేరు, సో డస్ట్బిన్ ఈసారి రాలేదు, మర్చిపోయాను అనుకుంటా. అండ్ ఇంకొకటి స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ బాత్రూమ్స్ వచ్చేసి వెస్టర్న్ ఇండియన్ రెండు వచ్చినాయి అన్నమాట. ఎప్పుడు ఏదన్నా ఒకటే వస్తుంది కదా, సో ఇటు సైడ్ ఇండియన్ అటు సైడ్ వెస్టర్న్. అండ్ ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది, మిర్రర్ లేదు. కానీ యాక్చువల్గా అయితే నార్మల్గా మిర్రర్ ఇది వాష్ ఏరియా దగ్గర కానీ హాల్లో ఇట్లా రూమ్లో కానీ ఇది ఒకటే ఇస్తారు మనకి. కానీ ఈసారి మా లక్ ఏందో కానీ ఇదొకటి, ఇంకా ఆ అద్దం ఒకటి, రెండు అద్దాలు వచ్చినాయి మాకు. సో ఇది రూమ్ టూర్ అన్నమాట. చూడండి మంచిగా బక్కగా ఉన్న వాళ్ళు అయితే 4 పండుకోవచ్చు దీంట్లో. లేదు మాకు ఒక్క బెడ్ సింగిల్ బెడ్కి ఒక్కరు కావాలి అనేసి అంటే 2 బెడ్లు సరిపోతాయి. మా ముగ్గురికి అయితే ఇది సరిపోతుంది. సో దీని బెడ్ సైజ్ వచ్చేసి 3x3x6 అంట అండి. సో మీ ఇష్టం, ఇంకా మీకు ఈ రూమ్ నచ్చితే కనుక బుక్ చేసుకోండి. సో ఈ రూమ్ ఎక్కడ ఏంటి అనేది కూడా నేను మీకు స్టార్టింగ్లో చూపించాను. అండ్ మీకు యాదగిరి గుట్ట నుంచి ఫుల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేసినాను. సో నేను కూడా చాలా నెలల తర్వాత మళ్ళీ వచ్చినాను కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పి మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఇక్కడ మనకి వ్యూ చూపిస్తాను చూడండి. అప్పుడేమో మనకి డైరెక్ట్ యాదగిరి గుట్టది కొండ వ్యూ వచ్చింది కదా, టెంపుల్ వ్యూ. సో ఇక్కడైతే ఇప్పుడు ఇట్లా మనకి రోడ్ వ్యూ వచ్చిందనమాట. 2 విండోస్ అయితే వచ్చినాయి, అద్దం ఇరిగిపోయింది. ఇక్కడ ఎవరు కొట్టిరో, కోతులు బాగా కదా ఇక్కడ. సో కోతులు లెక్కలు చేసినాయి అన్నమాట. ఏం కనిపిస్తుంది, లియన్ సే హాయ్. లియన్ ఇక్కడ ఇక్కడ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. హాయ్ క్లోజ్ క్లోజ్.
సో గాయ్స్ ఇదైతే 340 రూమ్ అనమాట, అంటే 300 రూమ్ టూర్ అనమాట. సో నా ఛానల్ నేను ఆల్రెడీ 500 రూమ్ టూర్ అండ్ 1000 రూమ్ టూర్స్ అవన్నీ ఎలా ఉంటాయో కూడా చేశాను. సో స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకి 300 నుంచి స్టార్టింగ్ అంట, అండ్ ఎండింగ్ అంటే ఇంకా హైయెస్ట్ రేంజ్ అయితే 3000 రూపీస్ అంట. అది దేనికి అనంటే ఏసీ రూమ్స్ ఇక్కడ పక్క బిల్డింగ్లో ఉన్నాయంట. సో వీలైతే అది కూడా చూద్దాము, కానీ ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి ఇది బుక్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు నైట్ ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చినామన్నమాట. సో రేపు మార్నింగ్ మా దర్శనము. మొత్తానికైతే రూమ్ ఇట్లా ఉంది, సో ఒక్క నైట్కే కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. లేదు మేము ఇట్లాంటి రూమ్లో ఉండలేము అనుకునే వాళ్ళు ఏసీ బుక్ చేసుకోండి. సో మీకు అనుకూలంగా ఉండేటట్టు బుక్ చేసుకోండి. చూడండి ఇక్కడ బయట వీళ్ళు ఆల్రెడీ పక్క రూమ్ వాళ్ళు బట్టలు ఉతికి అన్నీ ఇక్కడ ఆరేసిండ్రు అన్నమాట. సో ఇట్లా ఉంటుంది, మనం ఎంట్రన్స్ అక్కడి నుంచి వచ్చినాము. సో అక్కడి నుంచి సో ఇది. సో మా లియన్కి కూడా రూమ్ నచ్చింది, మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో నేను క్వశ్చన్ అడుగుతా, ఇందాక ఎవరో రూమ్స్ తీసుకున్న దగ్గర వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా, ఏం అడిగింది నేను వాళ్ళు? వాళ్ళ రూమ్స్ ది బెడ్ ఏం సరిపోతుంది, బెడ్స్ ఎంత, వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిండ్రు, సో ఎంత సరిపోతుందా లేదా, అసలు రూమ్స్ ఎట్లుంటాయి అంటే, నా పాత వీడియో ఉంది కదా 500 రూమ్ టూర్, సో ఆ వీడియో ఓపెన్ చేసి చూపించిన అనమాట రూమ్స్ ఇట్లా ఉంటాయి అంటే. వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్పింది అనమాట, బాగుంది అని. సో 300కి 500కి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా, రెండు ఒకటే లాగా ఉంటాయా అంటే ఏం తేడా లేదు, చూసిండ్రు కదా మీదే, సో రెండు ఒకటే లాగా ఉంటాయి, ఏం తేడా లేదు అని చెప్పేసి అన్నాను అనమాట. సో అందుకనే వాళ్ళు కూడా సేమ్ ఇదే రూమ్స్ తీసుకున్నారు, 3 రూమ్స్ తీసుకున్నారు. వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, సో మేము చిన్న ఫ్యామిలీ కాబట్టి ఒక రూమ్ తీసుకున్నాం. సో ఇది మా రూమ్ టూర్. సో రూమ్ టూర్ అయితే మీకు నచ్చిందా? మరి నెక్స్ట్ టైం, ఈసారి 300 రూమ్ కదా, నెక్స్ట్ టైం మన లెవెల్ పెరగాలన్నమాట. మీకు నేను 3000 రూమ్ టూర్ చూపించాలని కోరుకుంటున్నా, ఎందుకంటే అన్నీ చూపిస్తేనే కదా ఎట్లా ఉన్నాయని తెలుస్తుంది, అండ్ మేము కూడా ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాకు. సో ఈ రూమ్ టూర్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా యాదగిరి గుట్టకు వస్తున్నారు కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఒకరినొకరిని ఇట్లా సహాయం చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? మా రూమ్ అది, ఇదే మా రూమ్. ఇది వచ్చేసి నరసింహ సదనం. మాకు ఈసారి ఈ బిల్డింగ్ వచ్చింది, నేను లాస్ట్ టైం ఆ బిల్డింగ్ చూపించిన రూమ్ టూర్. ఇక్కడ లియన్ టీవీ, మమ్ము తినే టైం. లియన్ 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 కన్నా ఇక్కడ చూడు. హాయ్ హాయ్. సాటర్డే మార్నింగ్ మేమైతే దర్శనానికి బయలుదేరుతున్నాము. సో యాక్చువల్లీ మేమైతే యాదగిరి గుట్టకి బైక్ పైన వచ్చామన్నమాట, ఎందుకంటే మాకు దగ్గరే కాబట్టి, మాకు జస్ట్ 1 hour 1.5 hour జర్నీ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా ప్లాన్ ఏముండే అంటే, ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఎట్లాగో కింది దాకా వస్తాయి కదా అని చెప్పేసి మేము బైక్ రూమ్ దగ్గరనే పెట్టేశామన్నమాట. కానీ ఇక్కడ యాదగిరి గుట్టలో చాలా చేంజెస్ అయితే జరిగిపోయాయి. సో మేము వచ్చి కూడా చాలా రోజులు అయింది కాబట్టి మాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియదు అన్నమాట. సో అందుకని మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి, ఒకవేళ బైక్ మీద వస్తే మీరు కళ్యాణ కట్ట దాకా వెళ్ళండి. సో ఇంతకుముందు అయితే ఇక్కడ మెట్లదారి దగ్గరే మనకి ఫ్రీ బస్సెస్ అనేవి ఆగేవన్నమాట. సో ఇప్పుడైతే ఆ రూల్ తీసేసిండ్రు అనమాట, ఓన్లీ ఫ్రీ బస్సు కళ్యాణ కట్ట నుంచి పైన కొండపైకి గుడి దాకా మాత్రమే వస్తుందంట, ఇంకా కిందికైతే రాదు. సో ఇక్కడ అన్నీ మనం ఎలా పైకి వెళ్ళాలంటే ఎయిదర్ మెట్ల దారిన వల్ల పైకి వెళ్ళాలి, లేదంటే ఆటోస్ ఉంటాయి అవైలబుల్గా. ఆటోస్ వచ్చేసి 100 rupees ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు, కొంచెం డిస్టెన్స్కే 100 rupees ఛార్జ్ చేస్తున్నారనమాట. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. సో గవర్నమెంటే ఆ ప్రైస్ ఫిక్స్ చేసిందంట వాళ్ళకి 100 rupees తీసుకోవాలి అని చెప్పి. సో ఇదైతే కొంచెం నాకు నచ్చలేదన్నమాట ఇది, ఎందుకంటే అందరూ ఎఫర్ట్ చేసి ఇక్కడికి అంత 100 పెట్టుకుంటూ తిరగలేదు లేరు కదా, ఎందుకంటే కళ్యాణ కట్ట నుంచి రూమ్కి, రూమ్ నుంచి మళ్ళీ దర్శనంకి, అట్లా 2-3 times అయితే తిరిగే అవసరం అయితే పడుతుంది మనకి. సో ప్రతిసారి 100 పోవడానికి, 100 రావడానికి 100 అయితే టూ మచ్ అనిపించింది నాకు. సో ఇంకా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ బస్సు రాదు అని చెప్పి. ఇంకా ఆటోలో వెళ్దామన్నా కూడా ఆ టైంలో ఇంకా మాకు ఆటో దొరకలేదని చెప్పి, ఎప్పుడు మెట్లదారిలో అయితే నేను వెళ్ళలేదు. సో వెళ్దామని చెప్పేసి ఈసారి మెట్లదారిని చూస్ చేసుకొని పైకి అయితే వెళ్ళామన్నమాట. సో
దేవుడు మెట్లు అని చెప్పేసి ఇక్కడ మేము ఏం చేసినామంటే చెప్పులు ఇక్కడే బస్ స్టాప్ దగ్గర ఇప్పేసామన్నమాట. ఇప్పి అక్కడ మండుతుందనమాట ఫుల్, మెట్లు అయితే ఫుల్ ఎండగా ఉందన్నమాట. మార్నింగ్ 10 o'clockే మేము బయలుదేరినాము, కానీ ఆ టైంలో కూడా ఫుల్ ఎండ ఉందన్నమాట. సో మాకు తెలియదు, చాలామంది మాత్రం అక్కడ చెప్పులు వేసుకొని పైకి ఎక్కేస్తున్నారు. అక్కడ మెట్లు ఎండ అయిన తర్వాత అక్కడ చెప్పులు ఇప్పుకోవడానికి సపరేట్గా ఉంది, అక్కడ ఇప్పుతున్నారనమాట. సో ఆ విషయం మాకు తెలియక ఇంకా మేమైతే మా లియన్ని ఎత్తుకొని కాలుతున్నా కూడా అట్లనే మొత్తం గుట్ట అంతా కూడా తిరిగినామన్నమాట. సో చాలా కాళ్ళు అయితే మస్తు మండిపోయినాయి అన్నమాట, ఇంకా మా బాధ చెప్పుకోలేము. సో మీరైతే వెళ్తున్నారు ఎండ ఉంది అంటే చెప్పులు వేసుకొని వెళ్ళండి, స్టార్టింగ్ కొన్ని మెట్ల వరకు అయితే మొక్కుకొని వేసుకోకండి, తర్వాత చెప్పులు వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనము సేఫ్గా ఉంటేనే కదా, మన హెల్త్ జాగ్రత్తగా ఉంటేనే కదా మనము దేవుడి దగ్గర చూసేది దర్శనం చేసుకునేది అంతా కూడా మంచిగా అవుతుంది. సో ఫస్ట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, అందుకనే ఈ మిస్టేక్ అయితే మీరు చేయకండి. సో పైకి వచ్చిన తర్వాత ఇట్లా ఒక చిన్న గోపురం లాగా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అన్నట్టు. నేనైతే ఫస్ట్ టైంకి వెళ్ళినాను కదా, సో నాకైతే మంచిగానే నచ్చింది. తిరుపతిది అయితే నేను ఒకటేసారి ఎక్కినా అనమాట. సో అప్పటి నుంచి నాకు భయం ఏదన్నా మెట్లు ఎక్కాలి అనేసి అంటే, ఎందుకంటే అది 7 కొండలు కదా. ఇది కూడా నేను అట్లనే భయపడ్డాను, కానీ అసలు 1/2 hour కూడా పట్టలేదు, మేమైతే తొందరగానే పైకి వచ్చేసినామన్నమాట. సో చూసారు కదా ఎండ ఎంత ఉందో, బండలు అయితే చాలా కాలుతున్నాయి. అండ్ మేము ఒక మంచి విషయం ఏం చేసినామంటే లియన్కి షూస్ అయితే ఇప్పలేదు, ఎందుకంటే వాడు ఎప్పుడు కిందకి దిగి నడుస్తాడో తెలియదు కదా. సో రాళ్ళు ఉంటాయి గుచ్చుకుంటాయి అన్న ఉద్దేశంతోనే మేము షూస్ అయితే వాడికి తీయలేదన్నమాట. సో అది మాకు బెనిఫిట్ అయింది. ఇంకా మేము 10 మినిట్స్కి అక్కడ రెస్ట్ తీసుకున్నప్పుడు వాడంతలా వాడే షూస్ వేసుకున్నాడు కదా, సో ఈజీగా పైకెక్కి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. అండ్ ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఇక్కడ మనకి గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేశారు. నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు వీడియోలో చూపించాను చూడండి, గిరి ప్రదక్షిణ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను. అండ్ యారో మార్క్ మనం స్టెప్స్ ఎక్కుతున్నాం కదా, సో అక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట. మొత్తం కొండంతా చుట్టూ తిరిగి మళ్ళీ ఈ స్టెప్స్ దగ్గరకు వచ్చి ఆగాలి. సో అప్పుడు గిరి ప్రదక్షిణ అనేది ఎండ్ అన్నమాట. ఇంకా అక్కడ నుంచి మీ ఇష్టం, ఇంకా గిరి ప్రదక్షిణ అయిపోయినాక మెట్ల దారిలో వస్తానంటే మెట్ల దారిలో రావచ్చు, లేదంటే ఆటో ఎక్కి పైనకి కళ్యాణకట్ట దగ్గరికి రావచ్చు. అక్కడికి ఫ్రీ బస్సెస్ వస్తాయి, అక్కడ నుంచి దర్శనంకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చే ముందు ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేయండి, ఫోన్పే గూగుల్ పే అవన్నీ ఎక్కువగా పనిచేయవు. అండ్ మీ ఓన్ క్యారీ బ్యాగ్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి. కంప్లీటెడా? ఫైనలీ మెట్ల దారి అయితే కంప్లీట్ అయిపోయిందండి. అంటే ఇంకా మెట్లు అయితే లేవు ఇక్కడ నుంచి, ఇంకా నడుచుకుంటూ వెళ్ళడమే ఉంది, ఒక 10 మినిట్స్ దారి అన్నమాట. సో ఈ దారి ఎక్కడికి వెళ్తుంది అనేది మనకి అక్కడ యారో మార్క్స్ ఇచ్చాడు, దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఒక 10 మినిట్స్ ఉంది. సో ఇది వచ్చేసి మనము ఫ్రీ బస్సెస్ దిగుతాం కదా, సో అక్కడికి వెళ్తుంది అన్నమాట ఈ దారి. ఫోన్స్ లాకర్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అక్కడ దాకా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే మనము ఈ మెట్ల దారి నుంచి వచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ హనుమంతు టెంపుల్ అనేది వస్తుంది. సో ఫస్ట్ హనుమంతు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మనము లాకర్స్ దగ్గరకు అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరనే మనకి కొత్తగా ఇక్కడ లేడీస్కి చేంజింగ్ రూమ్స్ అనేసి పెట్టారనమాట, కానీ ఆ డోర్స్ అయితే ఏవి ఓపెన్ అవ్వట్లేదు, అంటే ఇంకా ఎవరు వర్క్ చేస్తలేరు అనుకుంటా. సో అదైతే ఓపెన్ లేదు. అండ్ టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత హనుమంతు టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేది ఉంటే ఇక్కడ కొట్టుకోవచ్చు, లేదంటే బయట సైడ్ కూడా కొట్టుకోవచ్చు. తర్వాత ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడే మనకి ఫ్రీ బస్సెస్, ప్రైవేట్ వెహికల్స్ అనేవి ఆగేవి. అండ్ ప్రైవేట్ వెహికల్స్ వచ్చేసి 2-wheeler నాట్ అలౌడ్. ఇక్కడ మీకు కనిపిస్తున్న 2-wheelers వచ్చేసి దాంట్లో వర్క్ చేసే వాళ్ళవి, పంతులు వాళ్ళవి అనమాట. 4-wheeler అయితే మనకి ఇక్కడ దాకా ఎలా ఉంటుంది, మనకి ఒక కార్కి వచ్చేసి 500 rupees అనమాట. సో ఓన్లీ కళ్యాణకట్ట దాకా అయితే మనకి 2-wheeler ఎలా ఉంది, కళ్యాణకట్ట దగ్గర నుంచి ఈ దర్శనం చేసుకునే వరకు అయితే మనకి 2-wheeler అలౌ లేదు, 4-wheeler మాత్రం ఖచ్చితంగా అలౌ ఉంది. అండ్ ఎవరైనా ఏజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళడానికి ఇక్కడ లిఫ్ట్ ఉంది, ఎస్కలేటర్ ఉంది, అండ్ ఒక చిన్న కార్ టైప్ కూడా ఉందన్నమాట, వాళ్ళు తీసుకెళ్తారు. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, ఏజ్డ్ పీపుల్ కూడా వచ్చి ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది ఇప్పుడు నేనైతే ఫోన్ లాకర్లో పెట్టేస్తున్నాను అనమాట, దర్శనం తర్వాత మళ్ళీ కలుస్తాను. ఫైనలీ మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. సో రష్ ఎక్కువగా లేరు కాబట్టి ఒక 40 minutes
మినిట్స్ హాఫ్ అన్ అవర్ లోపే దర్శనం అయితే అయిపోయింది. అండ్ మళ్ళీ మీకు అంతా చూపించాలని చెప్పేసి కాల్ కాలుతున్నా కూడా మళ్ళీ ఫోన్ తెచ్చుకొని మళ్ళీ పైకి వచ్చామన్నమాట. సో ఇదైతే టెంపుల్ బయట, టెంపుల్ దర్శనం అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత మీకు తెలుసు కదా బయట వ్యూ అంతా కూడా ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి దర్శనం వచ్చేసి ఫ్రీ దర్శనం అవైలబుల్గా ఉంటుంది. అండ్ విఐపి దర్శనం వచ్చేసి 150 రూపీస్ అండ్ బ్రేక్ దర్శనం వచ్చేసి 300 రూపీస్. సో ఈ బ్రేక్ దర్శనం టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 1 అవర్ ఉంటుంది, ఈవినింగ్ 1 అవర్ ఉంటుంది అన్నమాట. సో మధ్యలో అయితే లేదు బ్రేక్ దర్శనంకి. ఇంకా యాదగిరి గుట్టలో కళ్యాణ కట్ట, గుండు కొట్టించడం కానీ, చెవులు కుట్టించడం కానీ, అన్నప్రాసన చేయడం లాంటివి అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా నేను ఎలా చేసుకోవాలి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్తో నేనైతే వీడియో ఆల్రెడీ చేశానండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు వీలైతే, నాకు తెలిసినంత వరకు అయితే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దర్శనం అయినాక బయటికి మనము ఈ డోర్ నుంచే బయటికి వస్తామన్నమాట. మీరు ఇక్కడ నిలబడి స్ట్రైట్గా చూస్తే మనకి లోపల ఆ గోల్డెన్ లైట్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి. సో అక్కడైతే ఎక్కువ వీడియో రికార్డ్ చేయనియర్ అనమాట, పోలీసు వాళ్ళు ఉంటారు కదా. సో అందుకే నేను చేయలేదు, దూరం నుంచి రికార్డ్ చేశాను. అండ్ బయటికి వచ్చిన తర్వాత ఇట్లా ఒక చిన్న గోపురం లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యూ అయితే అసలు నిజంగా చాలా సూపర్ ఉంటుంది అనమాట. మీరు యాదగిరి గిట్టకు వస్తే మాత్రము ఖచ్చితంగా ఒకసారి మొత్తం వ్యూ అంతా కూడా చూడండి. అక్కడ నించొని అన్ని కార్నర్ నుంచి వ్యూ ఎట్లా ఉందో చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద కాటేజెస్, గెస్ట్ హౌసెస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మేమున్న రూమ్స్ బిల్డింగ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఎదురుగా. సో దూరం నుంచి అయితే బిల్డింగ్స్ చాలా అట్రాక్టివ్గా చాలా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. కానీ లోపలికి వెళ్తే అంత అట్రాక్టివ్గా ఏమి ఉండవు, నార్మల్ రూమ్స్ లాగానే ఉంటాయి, చూసారు కదా. సో బయట నుంచి మాత్రం బిల్డింగ్ అయితే చాలా బాగుంటాయి నిజంగా. అండ్ మీ వెంట ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఇక్కడ మనకి వాటర్ ఎక్కడంటే అక్కడ ఉంటాయన్నమాట. సో మనం ఎప్పుడన్నా రీఫిల్ చేసుకోవచ్చు. కూల్ వాటర్ ఉంటాయి, నార్మల్ వాటర్ ఉంటాయి. సో వాటర్కి అయితే అస్సలు ఇక్కడ ఇబ్బంది ఉండదు అన్నమాట. కొండ పైన కానివ్వండి, కొండ కింద కానివ్వండి, ఈవెన్ బస్ స్టాప్ దగ్గర కూడా మనకి ఫ్రీ వాటర్ అనేది ఉందన్నమాట. వాటర్ అయితే మినరల్ వాటరే బాగుంటాయి. ఇక్కడ గుడి నుంచి బయటికి రాగానే మనకి ఫొటోస్ తీసే వాళ్ళు కూడా రెడీగా ఉంటారనమాట. సో ఎవరికైనా కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. సో కాస్ట్ వచ్చేసి 100 రూపీస్, 120 రూపీస్, 150 రూపీస్ ఆ రేంజ్లోనే ఉంటాయన్నమాట. సో మనం వీలైతే బార్గెన్ కూడా చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు చెప్పిన ప్రైస్కే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం సేపు మా లియన్ని చూడండి. సో వాడికైతే ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా గుడి లోపలైతే చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా, ఇంకా వాటిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అండ్ ఇక్కడ మీకు అందరికీ ఒక ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేస్తున్నానండి, హెల్త్కి సంబంధించింది. సో ఇక్కడ వాటర్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఫ్రీ వాటర్ ఉన్నాయి కదా. సో ఇక్కడ కోతులు చాలా ఉంటాయి కాబట్టి ఆ కోతులు కూడా వచ్చి అవి ట్యాప్ ఇప్పుకొని వాటర్ తాగుతున్నాయి అన్నమాట. సో మీరు కొంచెము జాగ్రత్తగా చూసి అది కొంచెం నీట్గా ఉందా లేదంటే ఒకసారి వాష్ చేసుకొని కొన్ని వాటర్ వదిలేసి పట్టుకోండి, ఎందుకంటే అవి ఎంతైనా వైల్డ్ కదా. సో ఏమైనా డిజీజెస్ ఏమైనా రావచ్చు. సో అది కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి, ఎందుకంటే నేను కొన్ని కోతుల్ని చూసినాను. సో అది మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి, కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నీట్గా పట్టుకుంటారని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా చాలా మారిందనమాట. ఇంతకుముందు ఈ ప్లేస్లో దీపాలు పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టే స్థలం అని చెప్పేసి మార్చేశారు. అండ్ ఇదంతా కూడా తెలిసిందే కదా, మనం లోపల ఫ్రీ దర్శనంకి నడిచే లైన్ అనమాట, గోల్డెన్ లైన్ అంతా కూడా. సో ఇంకా అట్నుంచి మనం కిందికి వెళ్తే ఇక్కడ ఇంకొక చేంజ్ వచ్చింది. అదేంటంటే మనము మామూలుగా అయితే లాస్ట్ టైం వరకు ప్రసాదం వచ్చేసి మనం డైరెక్ట్గా మనీ ఇచ్చి తీసేసుకునే వాళ్ళం కదా. సో ఇప్పుడైతే అట్లా లేదనమాట. ఫస్ట్ మెట్లు దిగాలి, రైట్ సైడ్లో మనకి ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ అనేది ఉంటుంది, కానీ డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళొద్దు. ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి లడ్డు కౌంటర్ అనేది పెట్టారనమాట కొత్తగా. సో అక్కడ కిందికి వెళ్ళి మీరు లడ్డు కౌంటర్ నుంచి మీరు టికెట్ తీసుకొని అక్కడ లైన్లో నిలించవాలి. లైన్లో నిలించని టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత ఈ ప్రసాదం కౌంటర్లోకి రావాలన్నమాట. సో క్యారీ బ్యాగ్ కూడా ఉంటుంది ఇక్కడ అవైలబుల్గా. సో ఈచ్ క్యారీ బ్యాగ్ వచ్చేసి 10 రూపీస్. సో ఈ చేంజ్ అయితే కూడా నాకు నచ్చలేదు, ఎందుకంటే ఫస్ట్ టికెట్ కౌంటర్ అనేది దగ్గర ఉండాలి, తర్వాత లడ్డు ఉండాలి కదా. సో మెట్లు దిగిన తర్వాత టికెట్ తీసుకోవాలి, మళ్ళీ మెట్లెక్కి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకోవాలి అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే యూత్ అంటే బాగానే ఎక్కేస్తారు,
కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రంటే ప్రసాదం కోసం వాళ్ళు రెండు సార్లు పైకి కిందికి తిరగాల్సి ఉంటుంది కదా. సో ఇదైతే ఎగ్జాక్ట్గా మనకి శివం టెంపుల్ ఉంటుంది కదా శివుడిది, సో ఆ టెంపుల్కి ఎదురుగానే మనకి లడ్డు కౌంటర్ టికెట్ కౌంటర్ అనేది పెట్టారనమాట. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న దారంతా కూడా మనము దర్శనం అయిపోయాక టెంపుల్ బయటికి ఎట్లయితే వెళ్తామో అదే దారిలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా, వెళ్ళే దారిలోనే ఇవన్నీ. సో ప్రసాదం తీసుకున్నాక మళ్ళీ మెట్లు కిందికి దిగి వెళ్దామంటే మనం ఎగ్జిట్ దగ్గరికి ఫ్రీ బస్సెస్ దగ్గరకు అయితే వచ్చేస్తామన్నమాట. సో ఇదే కొత్తగా కట్టిన ప్రసాదం టికెట్ కౌంటరు. ఈ రోజు అయితే ఎక్కువగా రష్ లేరు కాబట్టి లైన్ అంత చిన్న, ఒక 10 మెంబర్స్ అంతే లైన్ ఉండే అన్నమాట. సో ఈ రోజు అయితే లక్కీలీ రష్ లేదు. అండ్ ప్రసాదం ప్రైజెస్ వచ్చేసి చిన్న లడ్డు అయితే 30 రూపీస్, పులిహోర ప్యాకెట్ అయితే 20 రూపీస్, అండ్ అభిషేకం చేసిన లడ్డు వచ్చేసి 150 రూపీస్, అండ్ మిలెట్ లడ్డు అని ఒకటి దొరుకుతుంది అన్నమాట అది వచ్చేసి 40 రూపీస్, అండ్ ఇంకా ఎక్స్ట్రా కట్టె పొంగలి కేసరి బాత అని చెప్పేసి కూడా పెట్టారు కానీ అవైతే అవైలబుల్గా లేకుండే. నాకు తెలిసి జనం ఎక్కువగా ఉన్నప్పుడు క్వాంటిటీ ఎక్కువ చేస్తారనమాట, అప్పుడు మనకి వస్తుంది అనుకుంటా. సో ఇప్పుడైతే లేకుండే అనమాట. ఇక్కడ చూపిస్తున్న దారిలోనే మనకి ఆ చిన్న ఆటోస్ లాగా ఉన్నాయి కదా, కార్ టైప్ సంథింగ్, సో దాంట్లో మనకి ఏజ్డ్ పీపుల్ కానీ నడవలేని పీపుల్ ఎవరైనా ఉన్నారు లేదంటే మనం కూడా ఎక్కచ్చు తీసుకోవచ్చు, మనం ఇదంతా నడవలేమనుకుంటే వాళ్ళు ఇక్కడ దాకా కార్లో డ్రాప్ చేస్తారనమాట. సో వీల్ చైర్స్ కూడా ఉంటాయి అన్నమాట, అవి కూడా మనం తీసుకోవచ్చు, వీల్ చైర్స్లో తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామంటే లిఫ్ట్స్ అవన్నీ ఉంటాయి, ఏజ్డ్ పీపుల్కి అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగానే. ఇక్కడ విఐపి దర్శనం అండ్ బ్రేక్ దర్శనం గురించి కూడా చెప్పాను కదా. సో ప్రైజెస్ వచ్చేసి 150 and 300, అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 10 అండ్ ఈవినింగ్ 4 to 5, మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ మాత్రమే ఉంటుంది బ్రేక్ దర్శనము. అండ్ ఇదంతా కూడా టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ. ఇక్కడైతే మనకి అమ్మవారికి సమర్పించిన చీరలు కానివ్వండి, స్వామివారికి సమర్పించిన పంచలు పట్టు పంచలు అవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ వాటితో పాటు ఇక్కడ మనకి సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, నరసింహస్వామివి అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అంటే బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ వీళ్ళు డబుల్ రేట్కే అమ్ముతున్నారని చెప్పాలి. సో రీజన్ ఏంటో తెలీదు, అంటే అవి దేవుడికి సమర్పించినవా ఏమో మరి తెలియదు, కానీ ప్రైస్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. 5 grams సిల్వర్ కాయిన్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ 23,000 to 28,000 మేబీ గోల్డ్ కాయిన్ అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ నుంచి ఆ ఆటోస్లో మనని పైకి తీసుకెళ్తారు దర్శనంకి, అండ్ మళ్ళీ పైనుంచి కిందికి ఇక్కడే డ్రాప్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి హ్యాండిక్యాప్స్కి కానీ ఓల్డ్ పీపుల్ వాళ్ళకి కోసము, అండ్ తర్వాత ఇక్కడే ఫ్రీ బస్సెస్ వచ్చేస్తాయి కదా. సో మేమైతే కళ్యాణకట్ట దగ్గరికి అయితే బయలుదేరాము, అక్కడే అన్నప్రసాదాలయం ఉంటుంది కదా, సో అక్కడికి బస్ స్టాప్ కోసం అని చెప్పేసి బస్సు అయితే ఎక్కేసాము. అండ్ ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ గురించి కూడా మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏ డౌట్ లేకుండా అర్థమవుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువగా అయిపోయింది కదా, సో అందుకని చెప్పి ఈ వీడియోలో నేను కళ్యాణకట్ట ఇంకా మనకి గుండం ఉంటుంది కదా, సో అవి రెండు అయితే నేను లోపల చూపించలేదు ఎందుకంటే వాటిలో ఏం పెద్దగా చేంజెస్ లేవు. సో మీ కనుక ఆ రెండింటికి సంబంధించిన వీడియోస్ చూడాలి అంటే ఆల్రెడీ క్లియర్గా మీకు మొత్తం వీడియో అంతా కూడా చూపించాను అన్నమాట. సో అవైతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. కళ్యాణకట్ట దగ్గర బస్ స్టాప్కి అయితే వచ్చేసినామన్నమాట చూడండి, ఇక్కడ బస్సెస్ అనేవి ఆగుతాయి. సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఇంకా మేము చెప్పులు లేవు కదా, ఇక్కడైతే మంట మండిపోయినాయండి కాళ్ళు మాత్రం నిజంగా. ఎంత ఎండ ఉందంటే ఆ డాంబర్ రోడ్కి ఆ రోడ్కి మస్తు కాలినాయి అన్నమాట కాళ్ళు. అండ్ ఇక్కడ మనకి లాకర్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, హ్యాండిక్యాప్స్కి అయితే ఫ్రీ లాకర్ రూమ్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా బస్ స్టాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ యారో మార్క్స్ చూపిస్తున్నారు కదా, సో 3 ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇంత కష్టపడి మీకోసం ఇదంతా చూపిస్తున్నాను కదండి, ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ వేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో చూడండి ఇక్కడైతే చాలా అప్డేట్ అయిపోయింది, చాలా షాప్స్, హోటల్స్, టిఫిన్ సెంటర్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి అన్నమాట. సో ఇక్కడ మేమైతే కొంచెం చల్లగా ఉందని గడ్డిలో నడుచుకుంటూ వస్తున్నాం కాబట్టి వ్యూ కొంచెం మీకు వేరేలా కనిపించవచ్చు. సో ఇక్కడ నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది కళ్యాణకట్ట, రైట్ సైడ్లో ఉన్నది గుండం అన్నమాట. ఇక్కడే మనకి కళ్యాణకట్టలో గుండు కొట్టిస్తారు అన్నమాట. ఈచ్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ టికెట్ ఉంటుంది, ఈవెన్ కత్తర్లు తీసుకున్నా కానీ 50 రూపీస్ టికెట్ తీసుకోవాలి. అండ్ చిన్నపిల్లలకి కమ్మలు కుట్టే వాళ్ళు కూడా ఇక్కడే అవైలబుల్గా ఉంటారనమాట. సో నేను ఎవరు వాళ్ళ నంబర్ ఏంటి అనేది కూడా ప్రీవియస్ వీడియోలో డీటెయిల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చాను చూడండి. సో ఇప్పుడైతే మనం ఆ రెండింటికి వెళ్ళట్లేదు, డైరెక్ట్ అన్నప్రసాదాలయకి వెళ్తున్నాము. సో ఈ రెండింటిని దాటిన తర్వాత ఇట్లా స్ట్రెయిట్గా వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్ళగానే కనిపిస్తుంది
అనిపిస్తుంది అనమాట. అక్కడ ఎవరినన్నా అడిగినా కూడా చెప్తారు. అది చాలా లోపలికి ఉండడం వల్ల, అంటే మూలకు ఉండడం వల్ల ఎవరికి తెలియని కూడా తెలియట్లేదు అనమాట, ఇక్కడ అన్నప్రసాదాలయ కూడా ఉందా అని చెప్పి. సో కొంతమందికే తెలిసి ఉంటుంది కదా, సో ఆ కొంతమంది మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. సో చాలామందికి అయితే ఉన్నట్టు కూడా తెలియదంట. సో ఈ వీడియో కూడా నేనైతే కంప్లీట్గా డీటెయిల్గా చేశానండి. సో ఇప్పుడు కూడా కొంచెం చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ లైన్ అయితే చాలా ఉంది. అంటే కొంతమంది ఫస్ట్ ఒక ట్రిప్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ట్రిప్ అట్లా వెళ్ళే వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ అన్నప్రసాదాలయంలో కూడా కొన్ని చేంజెస్ అనేవి జరిగాయి అన్నమాట. సో అదేంటంటే, మనం లోపలికి వెళ్ళంగానే మనకి టికెట్ ఇస్తున్నారు. ఎవరు తింటే వాళ్ళు, అంటే ఎన్ని ప్లేట్లు తీసుకుంటే అన్ని టికెట్స్ అన్నమాట. సో ఒక్కరికి ఒక టికెట్ లాగా ఇస్తున్నారు, ఇంతకు ముందైతే ఇది లేకుండే. అండ్ ఐటమ్స్ వచ్చేసి సేమ్ ఒక కర్రీ, ఒక పప్పు, అండ్ ఈసారి పులిహోర, ఇంకా కొంచెం పచ్చడి, టమాటా పచ్చడి కూడా పెట్టారనమాట. అది ఓన్లీ స్టార్టింగ్, మనం అక్కడ లోపల నుంచి ఇక్కడికి వచ్చేవరకే వాళ్ళు పెట్టినంతనే తినాలి అది. ఇంకా లోపలికి వచ్చి తర్వాత మనకి ఇంకా అన్లిమిటెడ్గా ఉండేది ఏంటి అంటే సాంబార్ అండ్ రైస్ మాత్రమే, అండ్ కొంచెం మజ్జిగ ఇస్తారు. వాటర్ కూడా లోపల అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంకొక చేంజ్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఇట్లా కూర్చుంటుండే అనమాట. కానీ ఇప్పుడు అక్కడ ఆంటీ లైన్గా అందరినీ లైన్గా కూర్చోబెడుతుంది అనమాట. సో అదొక సిస్టమేటిక్గా చాలా బాగుంది, అట్లా ఉంటే కూడా నీట్గా ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి బయట సైడ్ వ్యూ అనమాట. ఇంకా మేము తినేసి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మనకు ఒక జలప్రసాదం అనేది ఉంది. అండ్ ఇక్కడ చాలా ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ ఇక్కడ నుంచి అక్కడ మనం ఇందాక ఫ్రీ బస్సు దిగినాం కదా, ఆ బస్ స్టాప్ దాకా దింపడానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట. చాలా టూ మచ్ అనిపించింది నిజంగా. సో మేమైతే దగ్గరే కదా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ వెళ్ళే దారిలోనే కదా కళ్యాణకట్ట కూడా, గుండం కూడా ఉంది అని చెప్పేసి, ఇక్కడ కాళ్ళు బాగా కాలినాయి కదండి, సో కొంచెం సేపు కాళ్ళు దాంట్లో పెడదాం, వాటర్లో పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. కానీ వాటర్ మెయింటెనెన్స్ అయితే ఈసారి ఏమీ బాగాలేదు. అక్కడ మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు, చిన్నపిల్లల డైపర్స్ కానివ్వండి, షాంపూస్ కానివ్వి, అసలు బాత్ సోప్స్, బట్టలు ఉతకడం కానివ్వండి, అట్లాంటివి ఏం చేయొద్దు అని. కానీ అక్కడే చేస్తూ ఉన్నారనమాట. నాకైతే బాగా కోపం వచ్చింది, అట్లా అనౌన్స్మెంట్ ఇస్తున్నా కూడా వినకుండా అట్లానే చేస్తున్నారు. వాటర్ అన్నీ కూడా చాలా చండాలంగా చేసేసారనమాట. కొంచెం నీట్గా పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా నీట్గా ఉంటుంది కదండి. ఎంత అని వాళ్ళ మీదే మనము వదిలేస్తాం చెప్పండి, వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పి. కొంచెం మనం కూడా వేరే ప్లేస్కి వెళ్ళినామంటే మనం కూడా కొంచెం నీట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి కదా. ఇంకా గుండం దగ్గర నుంచి బస్ స్టాప్కి వచ్చేసి మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కి మళ్ళీ కొండ పైకైతే వచ్చేసాము. సో ఇక్కడ మళ్ళీ ఎందుకు వచ్చామో, మేము అటు నుంచి అటు రూమ్కి ఎందుకు వెళ్ళలేదంటే, సో మా చెప్పులు వచ్చేసి ఇక్కడ కింద మెట్ల దారి దగ్గర ఉన్నాయన్నమాట. సో మేము డైరెక్ట్ రూమ్కి వెళ్తే మళ్ళీ ఉల్టా నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. సో ఎట్లాగో మెట్ల దారిలోనే వచ్చినాం కదా, మెట్లు దిగడం అయితే ఈజీయే కదా అని చెప్పేసి మళ్ళీ మెట్లు దిగుకుంటూ కిందికి వెళ్ళామన్నమాట. సో ఈసారి అయితే ఒక 10-15 మినిట్స్లో అయితే మెట్లు దిగేసాము. కానీ కాళ్ళు మాత్రం చాలా కాలినాయి అనమాట. ఇంకా అప్పటికి మిట్ట మధ్యాహ్నం కదా, సో ఎండ ఇంకా మార్నింగ్ కన్నా ఇప్పుడు ఇంకా బీభత్సంగా ఉందన్నమాట. ఇంకా ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు తీసుకొని అప్పుడప్పుడు కాళ్ళు తడుపుకుంటూ అట్లా ఇట్లా మేనేజ్ చేసుకొని ఇంకా కిందికి అయితే వచ్చేసినాము. ఇంకా చెప్పలేను అసలు, వీడియో షూట్ చేసేసరికి ఇంకా కొన్ని క్లిప్స్ తీయలేకపోయినాను, ఎందుకంటే నా కాళ్ళు లిటరలీ మస్తు షేకింగ్ అవుతున్నాయి అనమాట. అంతా అసలు ఓపిక లేకుండా అయిపోయినాము ఇద్దరము. అందుకని చెప్పేసి ఇంకా కొన్ని క్లిప్స్ మాత్రమే వీడియో తీసుకొని మెట్లు దిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రూమ్కి నడుచుకుంటూ వచ్చాము. సో ఇక్కడ చూపిస్తున్న 3 బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి వాళ్ళు అలాట్ చేసే రూమ్స్, బిల్డింగ్స్ అనమాట. ఈ బిల్డింగ్స్లోనే మనకి అన్ని 300 నుంచి 3000 వరకు రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్నీ మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి అనేసి అనుకుంటున్నా. లేదు మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. ఒక 1 అవర్ రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా లియన్కి కొంచెము తినిపించాను. అసలు బయటకు వస్తే వాడు ఫుడ్ ప్రాబ్లమే చాలా అవుతుంది. సో మార్నింగ్ 1.5 ఇడ్లీ తిన్నాడు. అండ్ మళ్ళీ మేము దర్శనం అయ్యి వచ్చేసాక ఇప్పుడు రూమ్ వెకేట్ చేసేటప్పుడు 1.5 ఇడ్లీ తినిపించినాను అనమాట. సో ఇంకా మేమైతే మళ్ళీ రెడీ అయ్యి ఇంకో టెంపుల్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి కంపల్సరీగా వెళ్ళాలి. అది ఎక్కడ అంటే, ఇది కూడా చాలామందికి తెలియదు, పాత నరసింహస్వామి టెంపుల్. సో అది కూడా చూపిస్తాను చూడండి. ఎవ్రీ టైం మేము వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ మార్నింగ్ ఈ దర్శనం చేసుకుంటాము, ఈవినింగ్ పాత నరసింహస్వామి దర్శనం చేసుకుంటాము, లేదంటే ఫస్ట్ ఇక్కడ అయిన తర్వాత అక్కడ. కానీ ఖచ్చితంగా 2 టెంపుల్స్ అయితే చూసే వెళ్తాము. సో ఇక్కడ మా రూమ్ అయితే వెకేట్ చేసేసి వచ్చేస్తున్నాం అనమాట. అండ్ మనం స్టార్టింగ్లో పే చేసిన అడ్వాన్స్ అమౌంట్ కూడా మనం రూమ్ వెకేట్ చేసేటప్పుడు ఇచ్చేస్తారు.
పాత నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి బస్ స్టాప్ పక్కన లేన్లోనే ఉంటుందన్నమాట. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, లేదంటే అక్కడ టాంగాలు ఉంటాయి హార్స్ బండిలు, సో వాళ్ళు కూడా తీసుకెళ్తారనమాట. లేదంటే మనం ఆటోలో కూడా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. నడుచుకుంటూ అయితే వెళ్ళలేము, ఖచ్చితంగా టాంగాలో అన్నా వెళ్ళాలి లేదంటే ఆటోలో అన్నా వెళ్ళాలి. సో వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. పైన అయితే మనకి ఏ లడ్డు పులిహోర అయితే అవైలబుల్గా ఉంటాయో కింద కూడా అవే ఉంటాయి, వాళ్ళే ఇక్కడ పంపిస్తారు. షాప్స్ కూడా చాలా ఉంటాయి అండ్ ఇక్కడ ప్లేసెస్ దొరుకుతాయి అన్నమాట రెంట్కి, అండ్ మనం వండుకొని తినడానికి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఒక మినీ పార్టీలాగా అయితే చేసుకోవచ్చు. ఫ్యామిలీస్, పెద్ద పెద్ద ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ మనము మంచిగా వంటలు చేసుకొని ఒక నైట్ స్టే చేసి ఇక్కడ అయితే హ్యాపీగా ఉండొచ్చు అనమాట. కింద చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అండ్ మీరు ఎవరైనా గుట్ట పైకి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ వెళ్ళట్లేదంటే మీరు మిస్ కాకండి, ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి.